ఏం పోరు, ఎక్కడ ఉన్నారు, మీరు ఎట్లా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు? బాంబే సార్, బాంబేలో ఉన్నా. ఓకే ఓకే. స్క్రిప్ట్ అవి చూసుకుంటున్నారా సార్? స్క్రిప్ట్లు అవి కొత్తగా ఏమైనా చూస్తున్నారా? కంపల్సరీ అదే పనిలో ఉన్నా, అదే ఎట్లా మీరు ఎట్లా తీసుకుంటారు? మా అనుకోని రిజల్ట్ రాకపోతే యా సార్, అనుకోని రిజల్ట్ ఇప్పుడు సక్సెస్ వస్తే చాలా ఎనర్జీ వస్తుందండి, ఫెయిల్యూర్ వస్తే ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. సక్సెస్ ఉన్నప్పుడు జీనియస్ లా కనిపిస్తాం, సడన్ గా ఫెయిల్ అయితే ఫూల్ లా కనిపిస్తాం. అండ్ ఒకసారి సినిమా పనిచేసినాడు నమ్మిన వాళ్ళు కూడా రివర్స్ అయిపోతారు, ఫ్లిప్ అయిపోతారు, రకరకాలు ఉంటాయి, చాలా ప్రెజర్స్ వస్తాయి. ఆ టైంలో ధైర్యంగా ఉండాలంటే స్ట్రెంగ్త్ కంపల్సరీ కావాలి సార్. స్ట్రెంగ్త్ కావాలి. ఇప్పుడు హీలింగ్ టైం ఉంటుంది చూసారా, ఎప్పుడన్నా ఏదైనా దెబ్బ తగిలితే హీలింగ్ పీరియడ్ తక్కువ ఉండాలి, తక్కువ పెట్టుకోవాలని నేను నమ్ముతాను. అంటే మనుషులు పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, లేదా యుద్ధాలు జరగచ్చు, ఎన్ని జరిగినా 1 మంత్ కంటే హీలింగ్ పీరియడ్ ఎక్కువ ఉండకూడదు. అన్ని 1 మంత్లో అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ చేసుకోవాలి అంతే సార్. నేను మొన్న లైగర్ సినిమా 3 ఇయర్స్ నేను ఎంజాయ్ చేశాను సార్. నేను ప్రొడక్షన్ కానీ హీరో కానీ యాక్టర్స్ తో మంచి సెటిల్ వేసాం, మైక్ టైసన్ తో షూట్ చేసాం. సో 3 ఇయర్స్ ఎంజాయ్ చేశా, బట్ ఫెయిల్యూర్ వచ్చింది, అది మన చేతిలో లేదు. ఇంకో 3 ఇయర్స్ వేయడం కదండి, చిన్న రోజులే, కొన్ని రోజులే. యా ఇప్పుడు నేను లైఫ్ లో లెక్క పెట్టుకుంటే నేను హ్యాపీగా ఉన్న డేస్ ఎక్కువ అండి. బాధపడే డేస్ తక్కువ. సూపర్. హలో, యా సారీ యా. కాబట్టి పూరి, మీరు ఈవినింగ్ టైంని తగ్గించుకోవడానికి ట్రై చేశారన్నారు కదా, వండర్ఫుల్. నేను ఒకటి చెప్తాను, అంటే అది 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నేను అరైవ్ అవ్వాలి. మీరు ఇంకా ఆ మధ్యలోనే ఉన్నారు, ఇంకా చెప్పాలంటే ఇంకా బోల్డ్ అంత ఫ్యూచర్ మీకుంది కాబట్టి ఇంకా మీరు గట్టిపడాల్సింది అవును చాలా ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం అనేది ఈజీ. కానీ ఒక్కడ చెప్తున్నాను, ఈ ఫెయిల్యూర్ అన్నప్పుడు బాధపడిపోవటం, హిట్ అన్నప్పుడు ఎనర్జీ తోటి అని మీరు అన్నారు ఇందాక, నాకేమని చూస్తుంటే హిట్ తోటి ఎనర్జీ అనేది సహజం. ఎస్, వీ హ్యావ్ టు హోల్డ్ ఇట్. నేను సత్యదేవ్ కిను మన మిగతా మోహన్రాజు చెప్పాను, మీరు ప్రతి థియేటర్ తిరుగుతుండండి, వాళ్ళు ఇచ్చే జోష్ అది మీరు ఆస్వాదించండి, అది మీరు లోపలికి గుండెలోకి నిండుగా నింపుకోండి. ఇది మీకు ఫ్యూచర్ సినిమాలు కానీ ఫ్యూచర్ మీ కెరీర్ కానీ ఇది చాలా స్పిరిట్ గా పనిచేస్తుంది, మీకు ఫ్యూయల్ గా పనిచేస్తుందని నేను చెప్పి ఇదేమా చెప్పి ఫస్ట్ 2-3 డేస్ తిరుగుతూ ఉండే సత్య అదే పని మీద సత్యదేవ్ తిరుగుతున్నాడు. మన డైరెక్టర్ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. బట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడిపోవటం, మొదలు పడటం, ఆ హీల్ కి హీలింగ్ కి కొంత టైం కావాలి, ఆ టైం తగ్గించుకుంటాను అంటామని మీ పరిణితిని సూచిస్తుంది. ఐ అప్రిషియేట్ ఇట్. బట్ డంగ్ అయిపోకుండా దాని నుంచి ఛాలెంజింగ్ గా తీసుకుని ఇంకొంచెం కసి పెంచుకుని ఎక్కడ తప్పు జరిగింది, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్నది మనం ఎక్కువ ఫెయిల్యూర్స్ నేర్చుకోవాలి. దాంతో యువర్ ఎ వండర్ఫుల్ టెక్నీషియన్, మీకు క్రాఫ్ట్ తెలుసు, ఆర్టిస్ట్ ఎలా చేయించుకోవాలో తెలుసు, మీ పెన్ను కలం బలం ఏంటో మా అందరికీ తెలుసు. సో మీలాంటి వాళ్ళు మీకు 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 ఉన్నటువంటి మంచి వాతావరణంలో మీరు ఉండి ఆలోచిస్తే కథలకి కొదవలేదు, బికాస్ మీరు కథకుడు డైరెక్టర్. సో దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో అణిచిన స్ప్రింగ్ ని వదిలితే బొమ్మని ఇంకొక స్కై లెగుస్తుంది, తారాజువలాగా అలాగ లేచేలాగా మీరు చేయగలరు చేస్తారు. మీలాంటి డైరెక్టర్స్ అని యూ హ్యావ్ టు అగైన్ షో చూపిస్తారు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ పూరి నేనే మొన్న జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి నేను వెంటనే డంగ్ అయిపోలా, ఏప్రిల్ సినిమా రిలీజ్ అయింది, మే లో హాలిడే వెళ్ళాను నేను, నా యూస్టర్ సూపర్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసాం, నాకు తెలుసు నెక్స్ట్
రాబోయే సినిమాని ఎలాగా చేయాలి అనే దాని మీద కసిగుద్ది ఆ మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి ఇది ఫెయిల్ అయిన తర్వాత అండ్ దాన్ని వాళ్ళందరిలో జోష్ నింపి మన డైరెక్టర్లో కానీ మిగతా వాళ్ళతో మనకు వచ్చిన స్క్రిప్ట్ తోటి సంతృప్తి చెందకుండా మనం ఎంత చేస్తే అంత పెరుగుతుందని లాస్ట్ మినిట్ వరకు చేసాం. ఎగ్జాంపుల్ నేను 9:30 కూడా మళ్ళీ రీషూట్ చేసాం చెప్పామే, అది మళ్ళీ మా చర్నింగ్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ అది. అది ఎప్పుడైతే చేస్తున్నారు అలాగే బోల్డ్ అంత మంచి జరుగుతూ వచ్చింది మధ్య మధ్యలో మధ్యలో. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఓకే యు టేక్ రెస్ట్ బట్ డోంట్ రిలాక్స్, అది ఛాలెంజ్ తీసుకోండి. మొన్న లైగర్ ఫ్రైడే పోయిందంటే సాటర్డే సండే చూసా, ఇది తేడా అని అర్థం అవ్వగానే మండే జిమ్ కి వెళ్ళి 100 squats కొట్టా, ఎందుకంటే నీస్ స్ట్రాంగ్ ఉండాలి అమ్మా. I'm getting ready, sir. Yeah.